हाय फ्रेंड्स, ना पेर राजशेखर। मीरु चूस्तुन्नारु डेवलप अग्रिकल्चर चैनल। मोदटिसारिगा ना चैनल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि, अलागे पक्कन उन्न बेल ऐकान् नोक्कंडि। मनं साधारणंगा बोर पाइंट्ल मीद वेलकु वेलु खर्चु चेस्तू उंटारु केवलं ई कोब्बरिकायनु नम्मि। ఆ కొబ్బరికాయ వలన మనకు ఏం లాభం జరుగుతుంది అంటే, చాలామంది ఇట్లా వచ్చి కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఇక్కడ బోర్ పాయింట్ వేస్తే ఇక్కడ నీళ్లు పడతాయని చాలామంది చెప్తుంటారు కదా, అది ఎంతవరకు నిజం అన్నది మనం ఇప్పుడు కొద్దిగా, నాకు కూడా తెలియదు, మా ఫ్రెండ్ కూడా వచ్చిండు, అంటే మేము ఈరోజు కొంచెం టెస్ట్ చేస్తున్నాం అన్నమాట, నీళ్లు వస్తాయా అంటే కొబ్బరికాయ ద్వారా మనం నీళ్లు కనుక్కోవచ్చా, మాకు కొబ్బరికాయ లేస్తుందా లేవదా అనేది మేము ఈరోజు లైవ్లో టెస్ట్ చేసి చూస్తాం, మీరు కూడా చూడండి. లెట్స్ వాచ్. ఇప్పుడు వచ్చేసి ఇది ఒక 4 ఎకర్స్ ఉంటుందండి, అంటే 4 ఎకరాలు ఉంటుంది. దీన్ని మొత్తం తిప్పి మేము ఈ కొబ్బరికాయతో ఇప్పుడు వాక్ చేసి చూపిస్తాము, నడిచి చూపిస్తాము. ఫస్ట్ వాళ్ళు బోర్ పాయింట్ వేసేవాళ్ళు టెస్ట్ చేసేది ఎట్లా చేస్తారంటే, ఇట్లా కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఫస్ట్ చెప్పులు వదిలేస్తారు, చెప్పులు వదిలేసి ఇట్లా పట్టుకుంటారు. చూడండి పొజిషన్, మీరు కూడా చూడండి, ఇలా పట్టుకుంటారు. ఎక్కడన్నా వాటర్ వచ్చినప్పుడు ఇట్లా లేస్తుంది, ఇలా లేస్తుంది. మేము నేను ఇప్పుడు తిప్పి చూపిస్తాను మొత్తం రౌండ్. చూడండి ఇక్కడ లేచింది, అంటే ఇది ఇప్పుడు గాలికి లేచిందా అంటే వాటర్ లోపల ఊగి లేచిందా కొద్దిగా టెస్ట్ చేస్తాము, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాం. చూడండి దగ్గర తీసుకురా కెమెరా, దగ్గర తీసుకురా, అక్కడ తీసుకు అట్లా దగ్గర కట్టు. అంటే ఇక్కడ లేస్తుంది, ఇంకొక సైడ్ టెస్ట్ చేసి చూద్దాం. నేను ఇప్పుడు దాన్ని రౌండ్ తిప్పి చూపిస్తాను. ఇప్పుడు ఆ బోర్ రౌండ్ చూపిస్తాను, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నాట్ వర్కింగ్, ఇది అంటే అది వాటర్ మనం ఒక, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, దీనిలో వాటర్ ఊగుతున్నాయి ఫ్రెండ్స్ యాక్చువల్గా. అంటే మీరు ఒక ఇట్లా టెస్ట్ చేయాలనుకుంటే ఫుల్గా ఉన్న కొబ్బరికాయ తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఆ వాటర్ అక్కడిక్కడ ఊగడం వలన మనకు అలా జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక బిందెలో ఒక దాని భుజం ఉంటుంది కదా, అంటే ఒక సగం బిందె నీళ్ళు తీసుకోండి, దాని భుజం మీద పెట్టుకోండి, కొంచెం దూరం నడవండి, అప్పుడే మీకు అర్థమైపోతుంటుంది ఇలా ఇలా ఊగుతుంది కదా. ఇది కూడా అలానే జరుగుతుందండి, చూడండి ఇలా ఇలా వచ్చేస్తుంది. అప్పుడు ఏమనుకుంటాం ఇది చాలా ఒక ఒక సింపుల్ ట్రిక్ అంతే. సో సూచారుగా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. కొబ్బరికాయ నమ్మి ఎవరు మోసపోవద్దు, వేలకు వేలు బోర్ పాయింట్ల మీద పెట్టకండి. మీరు అంతలా బోరు మనకు కావాలి అవసరం అనుకుంటే మాత్రం రైతన్నలకు నేను ఒకటే విషయం చెప్పేది, మీటర్ ద్వారా చెక్ చేస్తారండి వాళ్ళు ఉంటారు, మీటర్ ద్వారా చెక్ చేస్తే దాంట్లో ఎంత నీరు ఉంది, ఎంత నీటి శాతం ఉంది ఖచ్చితమైన ఒక నిర్ధారణకు వచ్చినాకనే మీరు బోరు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్ళని నమ్మి వాళ్ళకు వేలు వేలు బోర్ పాయింట్లకు వీళ్ళకు వచ్చినందుకు ఏదో అంత కొంత ఇచ్చి మోసపోకండి. ఇంకొకరు తంగడుపులతోనూ కూడా చూస్తారు కానీ అది మనకు దాంట్లో కొంచెం తెలియదు కాబట్టి.
ఈ వీడియో ఇంతటితోనే ముగిస్తున్నాను.